ఈ 9వ అధ్యాయంలో మనకు ప్రారంభంలో కనబడుతుంది, ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశించగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏడుదా సందర్భము అని అంటే, ఒక పక్షవాయువు గలవాణిని మోసుకొని వచ్చి యేసు ప్రభు వారు అతన్ని స్వస్థపరిచినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడైతే ఆ పక్షవాయువు గలవాణిని యేసు ప్రభు స్వస్థపరిచాడో, ఆ స్వస్థపరిచినటువంటి విధానమును బట్టి అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల్లో కొందరు, పరిసయ్యుల్లో కొందరు ఏం చేస్తున్నారు, ప్రతి విషయమందు కూడా వారు యేసుక్రీస్తును పరిహసిస్తున్నట్టుగా లేదంటే తర్కిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కొందరు ఇతను దేవదూషణ చేయుచున్నాడని మాట్లాడారు. ఎందుకని అంటే, అక్కడ యేసుప్రభు వారు చెప్పారు ఒక మాట మనం చూడగలిగితే, 2వ వచనంలో, ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచిస్తే అతను వచ్చిందేమో పక్షవాయువుతో వచ్చాడు, అనగా పక్షవాయువు అంటే పక్షవాతంతో వచ్చాడు, కదలలేని స్థితిలో వచ్చాడు. అతనికి స్వస్థతను ఇచ్చిన తర్వాత ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీ రోగము బాగు చేశానని చెప్పలేదు, అక్కడ ఏం చెప్పాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనే మాట చెప్పాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, పాపాలు క్షమించడానికి ఇతనెవరు, దేవుడు కదా క్షమించాల్సింది, ఇతను దేవదూషణ చేయుచున్నాడని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వారిని అడుగుతూ వారి హృదయ దురాలోచనలు చేస్తున్నారని గ్రహించి యేసు ప్రభు వారు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుట అనేది సులభమా? ఏది సులభం, ఏది సులభం? సహజంగా ఆలోచిస్తే అతను లేచి నడవటం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను ఉదాహరణకు, మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అన్నా అనుకోండి, అది కష్టమవుతుందా? లేకపోతే మీకున్నటువంటి అనారోగ్యాన్ని స్వస్థతనిచ్చాను అంటే అది సులభమా? స్వస్థతనివ్వటము కష్టం అవునా కదా. ఎందుకని అంటే, పాపాలు క్షమించబడ్డాయో లేవో ఎవరికి అర్థం కాదు, కానీ నీ యొక్క రోగం తీసేశాను అన్నప్పుడు ఖచ్చితంగా ఏం అక్కడ ఏం కనబడుతుంది, ఒక రుజువు, ఒక సాక్ష్యం అనేది ఉంటుంది. మరి వాస్తవానికి ఏది సులభము, ఏది కష్టము అని అంటే, వాస్తవానికి అయితే స్వస్థ పొందినవాడు నడిచాడు గనక అది చాలా కష్టం. ఎవరి వలన అవుతుందా, ఎవరి వలన అయితే యేసు ప్రభు దగ్గరికి వస్తారా అంటే రారు కదా. వారి వలన కాలేదు, వారి వలన కాదు కూడా. ఎందుకంటే ఆ పక్షవాయుతో ఉన్నవాడు లేచి నడవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఏది సులభము అని అంటే, వాస్తవానికి మన కోణములో అయితే పక్షవాయువు గలవాడు లేచి నిలవటం చాలా కష్టము, పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పటము సులభం. కానీ యేసు ప్రభువారి విషయంలో మాత్రం పక్షవాయువు గలవారిని బాగు చేయటమే సులభము, పాపాలు క్షమించటమే కష్టం ఆయనకి. ఎందుకని అంటే, మనము పాపాలు క్షమించబడి ఉన్నాయని మాటలు చెప్పేస్తే సరిపోయింది, కానీ స్వస్థత ఇవ్వలేము. కానీ యేసుప్రభు వారు తన మాటతోనే ఏం చేశాడు, ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. కానీ అంత సులభంగా పాపాలు తీసాడా సులభంగా అంటే, తనకున్నటువంటి ఆ ఆలోచన ఎలా ఉందంటే, ఈ యేసుప్రభు వారు అప్పగించబడక ముందు కానీ అప్పగించబడేటప్పుడు కానీ తను ఎంతో కూడా బాధపడినట్టుగా, నలిగిపోయినట్టుగా, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్మని ప్రార్థన చేశాడు. ఎందుకని, యేసుప్రభు వారు మరణిస్తేనే కానీ పాప క్షమాపణ వస్తుంది, అప్పుడు ఆయన పాపలు క్షమించడానికి అర్హత అనేది వస్తుంది. కానీ అది జరగాలంటే ఆయన ఎంతగా వణికిపోయాడు, ఎంతగా భయపడ్డాడు, దానికి ఎంతగా ఆలోచన చేశాడు. కనుక ఆయన దృష్టికి స్వస్థత చేయడం చాలా సులభం. ఇంకా చెప్పాలంటే, చనిపోయినటువంటి లాజర్ను కూడా చాలా సులభంగా లాజరు బయటికి రానాడు, ఒక మాటతో వచ్చేసాడు. కానీ పాపాలు క్షమించడం అనేది సులభమా? సులభం కాదు. యేసుప్రభు వారికి సులభం కాదు, మనకెలా అనిపిస్తుంది, క్షమించబడ్డాయో లేదో తెలియదు, కానీ మాటకైతే అనగలుగుతాం.
కానీ స్వస్థత అనేది చాలా కష్టం. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు అడిగినటువంటి మాట ఏంటంటే, పాపాలు క్షమించడం సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా అని చెప్పి వారు అంటున్నాడు. మనుష్య కుమారునికి ఇలాంటి క్రియలు చేయడానికి దేవుడు ఏం చేశాడు, అధికారం ఇచ్చాడు అని చెప్పి అతన్ని ఇంటికి పొమ్మని చెప్పినట్టు కనబడుతుంది. అప్పుడు అతడు ఇంటికి వెళ్ళాడు, దేవుడు మహిమపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారని కనబడుతుంది. కింద చూడండి చివరిలో 8 వాడు లేచి తన ఇంటికి వెళ్ళాడు, జనులు అది చూసి భయపడి మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి. ఇప్పుడు మనకు బైబిల్ చదువుతుంటే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ప్రతి సందర్భాన్ని వాళ్ళు రాశారు. ఎంత స్పష్టంగా కనబడుతుంది, ఇట్టి అధికారమునిచ్చిన దేవుని. ఇప్పుడు ఇదే సందర్భాన్ని 100 వివరించిన ఏమని మాట్లాడతారు తెలుసా, దేవుని మయంపరిచారని రాస్తారు. బాగుంది, ఇదికి ఎవరంటే ఆయన ఎవరంటారు, మళ్ళీ యేసుక్రీస్తు అంటారు. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చినటువంటి దేవుని మహిమపరిచారు. ఒక మనుషుడే ఉండి ఇలాంటి క్రియ చేశాడంటే, ఆ స్వస్థత ఇచ్చాడు అని అంటే అది మనుషుల వలన అయ్యేది కాదు. కాబట్టి మనుషుల వలన కాని దానిని ఇతను చేశాడంటే దేవుడు అతనికి అధికారం ఇచ్చాడని వాళ్ళు గ్రహించాడు. ఇక్కడ యేసుప్రభు వారు చూపించాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు తనకెట్టి అధికారమునిచ్చాడో ప్రజలకు తెలియజేయాలనుకున్నాడు. ఆ అధికారమును బట్టి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమ పరిచారు. ఇప్పుడు ఇలా చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది, బైబిల్ అంతా కూడా అలానే ఉంటుంది. కానీ చదివే విధానంలో చదువుకుంటూ మళ్ళీ యథావిధిగా మళ్ళీ తనకున్న ఆలోచనలే ఏం చేస్తుంటారు, అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి అధికారమును బట్టి దేవుణ్ణి ఏం చేశారు, జనులందరూ కూడా మహిమపరిచారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక 2 మనకు ఈ యొక్క సువార్త రాసినటువంటి మత్తయి గారి పరిచయం మనకి ఇక్కడ కనబడుతుంది. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టును వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి, నువ్వు నన్ను వెంబడించుము అన్నప్పుడు అతను వెంబడించాడు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగంటే ఎవరు పిలిచారని మనం చూసాము, ఆయనే పిలిచాడు విందుకు. యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు ఆయన కూడా విందుకు పిలిచినట్టుగా కనబడుతుంది. అక్కడ సుంకరులతోనూ పాపులతోనూ ఆయన భోజనం చేస్తున్నప్పుడు పరిసయ్యులు అది చూచి, పైననేమో శాస్త్రులు, ఇక్కడేమో పరిసయ్యులు. ఇక్కడ పరిసయ్యులు దాన్ని చూచి ఏమంటున్నారు, యేసు ప్రభు విషయంలో మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం ఎందుకు చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగి, ఆయన ఆ మాటలు విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు, గనక కనికరమునే కోరుచున్నాను కాని బలిని కోరను. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి. యేసుప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మొదటి మాట వైద్యుని యొక్క అవసరత ఎవరికి ఉంది అని చెప్పాడు. ఎవరికి ఉంటుంది, ఆరోగ్యము గలవారిక లేకపోతే ఎవరికి అని అంటే వారికి అవసరత ఉంది. ఇప్పుడు తాము నీతిమంతులమని అనుకునే వాళ్ళకి ఎవరికి కూడా యేసుప్రభు అవసరత అనేది ఏర్పడదు, వాళ్ళు అంగీకరించరు కూడా. అవునా కదా, మేము నీతిమంతులము అని ఎవరు కూడా దాన్ని దాటి మేము పాపులము అని చెప్పుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎప్పుడైతే తాము నీతిమంతులమని అనుకుంటూ బ్రతికేస్తున్నారో అలాంటి వాళ్ళెవ్వరు కూడా రక్షణ పొందలేరు. అలాంటి వారికి ఎవ్వరికి కూడా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ ఎప్పటికీ కూడా దొరకదు. ఇక 2 అంటున్నాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. అసలు నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు, మేమందరం నీతిమంతులు, వాళ్ళందరూ కూడా పాపలు. బాగుంది బాగుంది. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళేది ఎవరు, పరిసయ్యులు, శాస్త్రులు లేదా యూదులు. అన్ని వెళ్తారా, సుంకర్లు వెళ్తారా, అర్థమవుతుందా, సుంకర్లు కానీ అన్యులు కానీ ఎక్కడికి వెళ్ళరు, దేవాలయంలోనికి వెళ్ళరు. ఓకేనా, బలిస్తారా, బలిస్తారా వాళ్ళ దేవునికి, ఇవ్వరు. బలు ఇచ్చేది ఎవరు, పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, యాజకులు కావచ్చు, లేదంటే యూదులు కావచ్చు. మరి బలిచ్చేటప్పుడు ప్రతి సంవత్సరం ఏటేటా దేనికోసం ఇస్తున్నారు వాళ్ళు, ఏటేటా దేనికోసం ఇస్తున్నారు, తమ పాపముల నిమిత్తమే కదా. మరి పాపాల నిమిత్తం ఇస్తున్నట్లయితే వాళ్ళందరూ ఎవరు, మరి నువ్వు ఎవరాన్ని ఇస్తున్నావు బలి, దేవుడికి బలిని ఎందుకు ఇస్తున్నావు, నువ్వు పాపమనే కదా ఇస్తున్నావు. కానీ ఇప్పుడేమంటున్నారు వాళ్ళు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు పాపులు, ఆ పాపులతో సహవాసం చేస్తాం, మరి నువ్వు కాదా,
వీలు కాదా? మరి బలిపట మానేయచ్చు కదా. అవును కదా, నీతిమంతులుగా బ్రతుకుతున్నట్లయితే బలి అవసరం ఎందుకు నీకు? కానీ ఏటేటా బలిస్తారు, మళ్ళా ఎలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు, తాము నీతిమంతులం అన్నట్టుగా ఈయనేమో సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు వాళ్ళు సనుక్కుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, కనికరాన్ని కోరుతున్నాను. కానీ బలిని బలి ఎవరిస్తున్నారు? వీళ్ళు ఇస్తున్నారు. దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. మారు మనసు పొందితే కనికరం ఎవరి మీద చెప్తున్నాడు? అయ్యా మేము రోగులము, బలహీనులము, గణహీనులము, అల్పులము, పాపులము అనుకున్న వారికి దేవుడు ఏం చూపిస్తున్నాడు? కనికరాన్ని చూపిస్తున్నాడు. పైకి మాత్రం వీళ్ళు నీతిమంతులని చెప్పుకుంటున్నారు, ప్రతి సంవత్సరం ఏమిస్తున్నారు. మరి ఇప్పుడు దేవుడు బలిని కోరుకుంటున్నాడా కనికరాన్ని కోరుకుంటున్నాడా? కనికరం కోరాలంటే ఏం చేయాలి? తండ్రి మా పాపాలు క్షమించు అని ఒప్పుకోవాలి, బహిరంగంగా ఒప్పుకునే స్థితి ఉండాలి. కానీ దేవుని దగ్గర మాత్రం బలిస్తున్నారు, సమాజంలో మాత్రం ఎలా కొనియాడబడుతున్నారు వీళ్ళు, తామే నీతిమంతులం, ఇంకెవ్వరు కూడా నీతిమంతులం కాము. అంటే ఎంతటి వేషధారణ ఇది, అర్థమవుతుందా? ఎంతటి వేషధారణ వాళ్ళలో ఉంది అంటే, ఇక్కడ బలి ఇస్తున్నటువంటి నీవు దేని నిమిత్తం ఇస్తున్నావు? నీ పాపముల నిమిత్తం ఇస్తున్నావు కదా. మరి నీ పాపముల నిమిత్తం ఈ సంవత్సరం ఇస్తున్నావు అంటే అర్థమేంటి? నువ్వు పాపివని అంగీకరించాలి కదా. మరి అంగీకరిస్తున్నారా సమాజంలో? సమాజంలో ఎవరూ అంగీకరించట్లేదు. పైగా మళ్ళీ వీళ్ళేం చేస్తున్నారు, వారు సుంకర్లు, వారు పాపులు అని ముద్రేసి వారితో సహవాసం చేస్తున్నందుకు ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుప్రభువును తృణీకరిస్తున్నట్టుగా, ఆయనను అపాసిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి ఇతకి ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు అవుతున్నారు? పాపులైన వారు తమ పాపములు ఒప్పుకొని దేవుని ఎదుట కనికరాన్ని పొందుకొని నీతిమంతులు అవుతున్నారు. ఇక్కడ నీతిమంతులం అని చెప్పుకొని దేవుని ఎదుట బలి ఇచ్చినంత మాత్రాన వారు పాపులు కాకుండా పోతారా? పాపులే అవుతారు. నీతిమంతులు ఎలాగ మార్చబడతారు? కాబట్టి బలి అర్పణలు దేవుడు ఎప్పుడూ కూడా కోరుకోలేదు. బలి అర్పణ అనేది ఎలా ఇచ్చాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి తెలుసో తెలియకో తన అపరాధం వలన, పాపం వలన ఒకవేళ తప్పిదములోకి వెళితే అతనికి మారుగా బదులుగా ఒక ప్రాణాన్ని దేవునికి సమర్పించినప్పుడు, నా ప్రాణమునకు ప్రతిగా ఒక ప్రాణము నా కొరకు బలి అయ్యింది అనేటువంటి ఆ జ్ఞాపకంతో అలాంటి పాపము చేయకుండా బ్రతుకుతాడేమో అని దేవుడు ఏం చేశాడు, ఒక కనికరాన్ని బట్టి ఒక బదులుగా ఒక అర్పణ ఇచ్చాడు, బలి అర్పణ ఇచ్చాడు. కానీ వీళ్ళకల మారిపోయింది. అది వీళ్ళకల మారిపోయిందంటే, గొర్రెలు ఉన్నాయి కదా, పావురాలు ఉన్నాయి కదా, బలి ఇవ్వటానికి ఎన్ని జీవరాశులు ఉన్నాయి మనకి? అంటే మనం ఇప్పుడు ఆ అర్పణ ఇవ్వటాన్ని వీళ్ళు ఎలా తీసుకున్నారంటే, లైసెన్స్ లాగా తీసుకున్నారు. పాపం చేయొచ్చు, బలి ఇవ్వచ్చు, పాపం చేయొచ్చు, బలి. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడు ఎప్పుడు కూడా బలిని కోరలేదు, బలి ఎప్పుడు కూడా కోరలేదు. ఆయన కోరుకునేది ఏంటంటే, ప్రారంభం నుంచి కనికరం, నీ పాపానికి ప్రతిగా ఇంకొక నీ ప్రాణమే తీసేయాలి. కానీ నీ ప్రాణానికి ప్రతిగా ఒక గొర్రె, ఒక ప్రాణము పెట్టబడుతుంది గనక ఆ ప్రాణమును బట్టి నువ్వేం చేయాలి, అయ్యో నా కొరకు ఒక ప్రాణం బలైపోయింది, ఇలాంటి తప్పిదాన్ని నేను మరలా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, నా నిమిత్తము మరొక ప్రాణి ఎందుకు బలవ్వాలనేటువంటి జ్ఞప్తితో ఏం చేయాలి, జాగ్రత్త పడాలని దేవుడు అలా కనికరాన్ని చూపిస్తే వాళ్ళు ఎలా మారిపోయారు చూడండి. అంటే దేవుడు ఏది చేసినా మనుషులు మాత్రం తమ ఇష్టానికి వాక్యాన్ని మార్చుకుంటారు. ప్రతిదీ కూడా, దేవుడు చేసిన ప్రతిదీ కూడా తమ ఇష్టానికే మార్చుకున్నారు. అక్కడ ఇంతకి బలిచ్చే నువ్వు పాపివా, కనికరాన్ని పొందుకున్న వాళ్ళు పాపలు అవుతున్నారా? యేసుప్రభుతో సహవాసం చేసిన వాడు పాపం అవుతాడా? యేసుప్రభును ఎగతాళి చేస్తున్నవాడు, పరిహసిస్తున్నవాడు పాపలు అవుతారా? ఆ కనీస జ్ఞానం అనేది వాళ్ళకి అందలేదు. ఇది రెండవ సందర్భంలో కనబడుతున్న విషయం. ఇక మూడవ సందర్భంలో యేసుప్రభు వారి దగ్గరికి యోహాను యొక్క శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, మేము తరచుగా, అంటే తరచుగా అంటే ఇక్కడ మనం పరిసయ్యుడు విషయంలో కనుక చూస్తే, పరిసయ్యుడు ఒక ప్రార్థన చేసేటప్పుడు అన్నాడండి, ఏమని అంటే వారమునికి 2 నేను ఉపవాసం చేస్తున్నా అన్నాడు. అంటే వారమునికి ఎన్నిసార్లు చేస్తున్నాడు ఆయన? అంటే 3 ఒక్కొక్కసారి చేస్తున్నాడు. అర్థమవుతుందా? వారానికి 7 అనుకోండి, 6 అనుకుంటే విశ్రాంతి దినాన్ని తీసేస్తే
మూడు రోజులు ఒక మారు చేస్తున్నాడు అంటే కంటిన్యూ అవుతుంది, మూడు రోజులకు ఒకసారి ఆయన ఉపవాసం చేస్తున్నాడు. కనుక వారమునకు రెండు మార్లు ఇంచుమించుగా వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు. అయితే యేసుప్రభువారి దగ్గరకు వచ్చి యోహాను శిష్యులు కూడా పరిసయ్యులు కూడా, ఇంకొక సందర్భంలో చెప్తాడు పరిసయ్యులు కానీ లేదంటే యోహాను యొక్క శిష్యులమైన మేము కానీ మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాము కదా, మరి నిశ్చులు ఎందుకు చేయరు అని వాటిని అడగడం జరిగింది. అప్పుడు యేసుప్రభువారు అన్నటువంటి మాట ఏంటంటే, పెళ్లి కుమారుడు తమ ఇంట ఉన్నంత కాలము ఎవరైనా దుఃఖిస్తారా, ఎవరైనా ఉపవాసం ఉంటారా పెండ్లింట? పెండ్లింట ఎవరైనా సరే ఉపవాసం ఉంటాయా? ఉండవు కదా. కాబట్టి పెళ్లి కుమారుడు కొనుకోబడే దినాలు వస్తాయి, అప్పుడు నా యొక్క శిష్యులు ఉపవాసం ఉంటారు అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు తమతో ఉన్నంత వరకు కూడా వారు ఉపవాసము చేయరు, తర్వాత చేస్తారన్నాడు. తర్వాత యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంకొక మాట చెప్పాడు ఏమని, పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, ఒకవేళ వేస్తే ఏమవుతుంది చినిగిపోద్ది. అంతే కదా, పాత బట్టకి కొత్తది మాసిక వేసాడు అనుకోండి కొత్తది బాగానే ఉంటుంది అనగదా, కొత్తది బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైతే కొత్తది పాతదానితో కలిసినటువంటి చోటు ఎక్కడ ఉందో అదేమవుద్ది, పిగిలిపోయి చినిగిపోద్ది. అంటే అర్థం ఏంటి, పాతది కొత్తది కలవదు. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం చెప్పాడు, క్రొత్త ద్రాక్షరసము పాత తిత్తుల్లో పోయారు, పాత తిత్తుల్లో పోస్తే కొత్త ద్రాక్షరసం ఏమైపోద్ది, ఆ కొత్త ద్రాక్షరసము పాడైపోద్ది, ద్రాక్షరసము కారిపోతుంది అని చెప్పాడు. అంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము కూడా పోయారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనంటే, పాతది కొత్తది అనేది ఉంది. ఈ యొక్క పాత దానిలో ఏముంది అనంటే, ఉపవాసము అనేటువంటి సబ్జెక్ట్ మీరు విన్నారా ఎప్పుడన్నా? ఉన్నారా లేదా? ఉన్నారా? ఉపవాసము అంటే అర్థమేంటిదంటే, ఉప అంటే దగ్గర, వాసము అంటే నివాసం చేయటం. దేవునికి దగ్గరగా నివాసము చేయటమే ఉపవాసం. అవునా? దేవునికి దగ్గరగా నివాసం చేయటం ఉపవాసం. ఇప్పుడు ఉపవాసం అంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఇప్పుడు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, కేవలము అన్నపానమును మానేట మాత్రమే ఉపవాసం అనుకున్నావు అనుకోండి, అంటే అన్నపానం మానేసినప్పుడు దేవుని దగ్గర ఉన్నావు, రోజు తింటే దూరమైనట, అంతే కదా అర్థం. ఎప్పుడోకప్పుడు నువ్వు మానేసావు అనుకో, అప్పుడు దేవుని దగ్గర అయినట్టు. రోజు తింటే అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటి, దేవునికి దగ్గరగా ఉండటం. అంటే ఇప్పుడు దేవుని దగ్గరగా ఉండటం అంటే, ఒకవేళ నువ్వు ఆ తిండి మానేసి రోజే దేవుడా దేవుడా అన్నావంటే మీరు ఆ రోజులు ధనమా ధనమా అన్నట, అంతే కదా అర్థం. ఆ తీవ్రత అనేది తర్వాత ఉండదు కదా. కాబట్టి దేవుని దగ్గరగా నివసించడం అంటే అది కాదు, అది మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది. అది వారికి అర్థం కాలే, అది వారికి అర్థం కాలే. తమ దేహాన్ని ఇబ్బంది పెట్టుకోవడమే వాళ్ళు ఉపవాసం అనుకుంటున్నారు, ఆకలితో అలమటించడమే ఉపవాసం అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, అది కాదు ఉపవాసం. ఉపవాసము అంతటితో ఆగిపోతే నీకు ప్రయోజనం దొరకదు. కనుక అది ఇది రెండు వేరుగా ఉన్నాయని చెప్పాడు. యేసుప్రభు చేసే ఆయన శిష్యులు చేసే ఉపవాసం వేరుగా ఉంది, అదేవిధంగా వీళ్ళు చేసే ఉపవాసం వేరుగా ఉంది. మరి నిజమైనటువంటి ఉపవాసం ఎట్లుంటుంది అనంటే, ముందు మారుమనసు పొందటం, పాపక్షమాపణ పొందితే కదా ఒక మనిషి ఏమవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు, దగ్గర అవుతాడు. ఫస్ట్ దేవుని కుమారుడు అవుతాడు, తర్వాత వాక్యంలో ఎదుగుతూ ఆ బాప్తిసం పొందిన తర్వాత నాలుగు విషయాలు ఉంటాయి. ఏంటిది, రొట్టె విరిచినయందు, ప్రార్థనయందు, సహవాసమందు, బోధయందు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి దగ్గరగా ఉన్నట్టు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు. అలా ఉంటూ అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, ఆహారం మానేసినప్పుడు అది ప్రయోజనకరం అవుతుంది. కానీ వీళ్ళంతా ఏం చేశారంటే, కేవలం అన్నపానాలు మానేసేంత మట్టుకే ఉపవాసం అనుకుంటున్నారు. కనుక తరచుగా మేము ఉపవాసం చేస్తాను కదా, మీరెందుకు చేయరు అని అడుగుతున్నారు. కనుక ఉపవాసం అంటే దేవుడికి దగ్గర అవ్వటం, ఆ దగ్గర ఎందుకు నువ్వేం చేస్తున్నావు అనేది ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం. ఇక 18:26 ఒక చిన్నది కనబడుతుంది ఇక్కడ. ఆ అధికారి పేరు ఇక్కడ ఇవ్వలేదు, ఆ అధికారి పేరు ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనకు లోకాసు వార్తలో కానీ మనకు కనబడుతుంది. ఆ అధికారి పేరు యాయీరు కుమార్తె, ఒక అధికారి అతను. యాయీరు కుమార్తె ఏమైపోయింది, రోగంతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ కుమార్తె చనిపోయినది, నీ వచ్చి
ఆమె మీద చేయించితే ఆమె బ్రతుకుతుంది అని చెప్పి యేసు ప్రభువును పిలుస్తున్నట్టు కనబడుతుంది. అలా అతని ఇంటికి వెళుతున్నప్పుడు, అతని ఇంటికి యేసు ప్రభువారు వెళ్తున్నప్పుడు బహు జనసమూహం కూడా ఆయన వెంబడిస్తుంది. ఆ జనసమూహంలో ఒక రక్త 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతాను అన్నటువంటి ఉద్దేశం కలిగి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నట్టుగా, బాగుపడినట్టుగా యేసు ప్రభువారు తనలో నుండి ఆ ప్రభావం వెళ్ళింది అని ఆగి నన్ను ముట్టింది ఎవరో చెప్పమన్నప్పుడు ఆమె భయపడుతూ వణుకుతూ వచ్చినప్పుడు ఆమెతో అన్నాడు, కుమార్తె నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ఆమెతో చెప్పడం జరిగింది. ఇది 12 ఏళ్ల నుండి ఇబ్బంది పడుతున్నటువంటి ఒక స్త్రీని గురించి. తర్వాత యేసుప్రభు ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. అధికారి ఇంటికి వెళ్ళేసరికల్లా అందరూ కూడా ఏడుస్తున్నారు. గుళ్ళోనే ఏడుస్తూ ఉంటే ఇక్కడ కింద కనబడుతుంది చూడండి 23లో, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లని గోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు వారిని చూచి అన్నాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత వస్తుంది మనకి సందర్భం. పిల్లల గోవులు ఎక్కడ వాయిస్తారంటే, వాళ్ళు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ బంధువులు వస్తూ వెళుతుంటారు. ఒక కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఏం చేస్తుంటారు వాళ్ళు అక్కడ, ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా అక్కడ పక్కన ఉండి ఏం చేస్తారు వాళ్ళు, పిల్లల గోవుని వాయిస్తూ ఉంటారు అన్నమాట. ఒకవైపు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఒకవైపు వాళ్ళు పిల్లల గోవుని వాయిస్తూ ఉంటారు. ఆ విధంగా వారిని చూచి యేసుప్రభువు స్థలం ఈడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పినప్పుడు వారు ఆయనను అపహసించిరి. ఆయన వారిని పంపివేసి మనకు ఈ సందర్భాన్ని ఇంకో కొద్దిగా వివరించినప్పుడు, ప్రతి సందర్భంలో యేసుప్రభువుతో కూడా, అంటే ఇప్పుడు గెత్సెమన తోటలో కావచ్చు, లేదంటే రూపాంతరం చెందినటువంటి ఆ సందర్భంలో కావచ్చు, లేదంటే ఇక్కడ ఏ చిన్నదైతే చనిపోయిందో ఆ సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో యేసుప్రభువుతో కూడా ఉన్నది ప్రత్యేకంగా ముగ్గురు. ఎవరంటే వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళ పేర్లు అయితే ప్రస్తావించలేదు, కానీ వారు కూడా ఉన్నారు. ఆ చిన్నది చనిపోయిందని వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఈయన చనిపోలేదు అన్నప్పుడు జనసమూహము ఆయన అపహసించారు. ఆయన లోపలికి వెళ్ళి చేయి ముట్టగానే ఆ చిన్నది లేచింది. ఆ వార్త ఆ దేశమంతటా కూడా వ్యాపించింది. కనుక ఇక్కడ చనిపోయినటువంటి వారు ఆ చిన్నదాన్ని లేపినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక క్రైస్తవ్యం కూడా నిద్ర లాంటిదే. క్రైస్తవ్యం కూడా ఎలా చెప్పాడు, నిద్రించిన వారు వస్తారని చెప్తుంది, కానీ మరణించిన వారు అనే పదాన్ని వాడలేదు ఎక్కువ. నిద్రించిన వారు ఖచ్చితంగా తిరిగి లేపబడతారు, అదేవిధంగా ప్రభునందు మృతులైన వారు ఖచ్చితంగా నిద్రించిన వారే. అలాంటి వాళ్ళందరూ కూడా నిద్రలో ఉంటే ఖచ్చితంగా తిరిగి లేపబడతారు. నిద్ర అనేది క్రైస్తవ్యానికి, ఒకవేళ మరణం అనేది నిద్ర లాంటిది, ఆ మరణం అనేది నిద్ర లాంటిది అయితే నిద్రించిన వాడు ఎలాగైతే తిరిగి వస్తాడో అదేవిధంగా మరణించిన వాడు కూడా తిరిగి లేపబడతాడు. ఇది మనకు కనబడుతున్నటువంటి సందర్భం. ఇక 27 నుంచి 31 వరకు మనకు ఇక్కడ ఇద్దరు గుడ్డివారు కనబడుతున్నారు. ఆ గుడ్డివారు యేసుప్రభు ఆ మార్గంలో వెళుతున్నాడని విన్నప్పుడు ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి యేసుప్రభును అడుగుతున్నారు, వేడుకుంటున్నారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని. ఎప్పుడైతే విన్నారో ఆ మార్గంలో యేసుక్రీస్తు వెళుతున్నాడని విన్నారో వాళ్ళు కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన దగ్గరకు వచ్చినట్టుగా వాళ్ళు కనబడుతుంది. వారు నేను చేయగలనని యేసుప్రభు అడిగారు, నేను చేయగలని నమ్ముచున్నారని అడిగినప్పుడు, ప్రభువా మేము నమ్ముచున్నాము అన్నప్పుడు వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని వారితో చెప్పినప్పుడు వారి కన్నులు తెరవబడను. అయితే యేసుప్రభు వారు ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఎవరికి కూడా ఈ విషయాన్ని తెలియకుండా చూసుకోండి, ఎవరికి తెలియకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. తర్వాత ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా కూడా ప్రచురం చేసిరి అనే మాట కనబడుతుంది. ఇది మార్గంలో ఉన్నటువంటి ఇద్దరు గుడ్డివారిని యేసుప్రభు స్వస్థపరిచినటువంటి సందర్భము. వారు కేకలు వేస్తున్నప్పుడు వారిని అడిగాడు, మీరు నేను స్వస్థపరచగలరని అనుకుంటున్నారని, మేము నమ్ముతున్నాము మీరు స్వస్థపరచగలరు అన్నప్పుడు వారు స్వస్థ పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం. ఇక చివరిగా 32 నుంచి 38 వచనాల్లో యేసును ఆయన శిష్యులు వెలుచుండగా దయ్యం పట్టినటువంటి ఒక మూగవాణిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యం వెలగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడుతుండగా జనసమూహాలు ఆశ్చర్యపడి ఇస్రాయిల్లో ఇలాంటి క్రియ ఎన్నడూ కూడా జరగలేదని చెప్పుకున్నది.
అలా చెప్పుకుంటున్నప్పుడు జనులు ఈ పరిచయలు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పరిచయలు ఏమంటున్నారంటే ఇతడు దయ్యములకు అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని వాళ్ళు ప్రజలను కలవరపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన చేసినటువంటి మేలును వారు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఆయనకు దయ్యాలు ఎందుకు లోబడుతున్నాయంటే వాటికి అధిపతి గనక అధిపతి అయినటువంటి ఆయన చెప్పినప్పుడు అవి వెళ్ళిపోతున్నాయి అని, ఇది దేవుని వలన కాదు దయ్యాలకు అధిపతి వలన జరుగుతుంది అని చెప్పి యేసు ప్రభువాన్ని ఆయన చేసినటువంటి స్వస్థతను దారి మళ్లించేందుకు ప్రయత్నము చేశారు. తర్వాత యేసు సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజసువార్త ప్రకటిస్తూ వివిధ రకాలైనటువంటి రోగాలను స్వస్థపరుస్తూ ప్రతి పట్టణము గ్రామము తిరుగుతూ ఆయన సువార్త ప్రకటించినట్టుగా కనబడుతుంది. జనసమూహాలు ఆయన ఇద్దరికి వచ్చినప్పుడు వారి మీద కనికరపడి పోత విస్తారమే కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు కనుక పోత పనికి పనివారు కావాలని యజమాన్ని వేడుకొందని చెప్పినట్టు కనబడుతుంది. ఇది మనకు కనబడుతున్నటువంటి సందర్భాలు కనుక ఇక్కడ ఉన్న లిమిట్ని బట్టి మనం మాట్లాడడం. తర్వాత మళ్ళీ మళ్ళీ సందర్భాలన్నీ కూడా మనకు మార్కు వార్తలోను లూకాసు వార్తలోను కూడా రిపీట్ అవుతాయి. అక్కడ కూడా రిపీట్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకునేందుకు ప్రయత్నము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో